అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో అనంతపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి 200 కుటుంబాలను కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక గర్వించదగినటువంటి విధంగా ఉంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టో విడుదల చేసినప్పటి నుంచి మేమందరం కలిసి బలహీన వర్గాలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, దళితులు అయితేనేమి, కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలంటి వాళ్ళు సంక్షేమ పాలన మరొకసారి ఒక సంక్షేమ పాలన అనేటటువంటిది ఎలా ఉంటుందో చూపించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఆ మేనిఫెస్టోను నచ్చి ఆకర్షితులై ఈరోజు స్థానిక అనంతపురం నగరం నందు 23వ డివిజన్కు సంబంధించినటువంటిది కులాయస్వామికి అధ్యక్షతన మా యొక్క అధ్యక్షతన దోషియా గారు, మరొక వాళ్ళ యొక్క మిత్రబృందం వందలాది మందిగా మైనార్టీలు కలిసి ఇక్కడికి వచ్చేసి అనంతన్న సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం నిజంగా ఇది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మైనార్టీల యొక్క అభివృద్ధి, దళితుల యొక్క అభివృద్ధి, బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పార్టీలోకి వచ్చినందుకు వీళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకుని పోయి 14 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడానికి మేమందరం కృషి చేస్తాం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనంత నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కల్లిబుల్లి మాటలు చెప్పి వందల వేల కోట్లు దోచుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనంతన్న వస్తేనే అనంత నగరం అంతా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ, అలాగే తలారి పీడి రంగేశారికి దాదాపు మేధావి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు పొందుపరిచినటువంటి వ్యక్తి ఆయనకు ఎంపీగా అభ్యర్థిగా గెలిపించడానికి మనందరం కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ పార్టీలకి సాధారణంగా విచ్చేసినందుకు అనంతన్న సమక్షంలో అనంతన్న తరపున మేమందరము వీళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తి వంచనాలు లేకుండా పనిచేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.